a very good day to everyone welcome to happy learning in this session we are going to learn a basic points of animal classification depends on food habits it will be very useful for environmental science topics in seated and biology topics so animal classification if you observe it will be classified as herbivore and eats plants plants and animals name హెర్బీ ఇవోర్స్ అంటారు హెర్బ్ సో రిలేటెడ్ టు ప్లాంట్ సో వాటికి టీత్ ఎలా ఉంటాయి షార్ప్ బ్రాడ్ అండ్ ఫ్లాట్ ఫ్రంట్ టీత్ ఫ్రంట్ టీత్ ఫ్లాట్గా ఉండే ఎగ్జాంపుల్ కౌ ర్యాబిట్ కార్నివోర్స్ ఈట్ అదర్ యానిమల్స్ ఫ్లెష్ వాటికి టీత్ షార్ప్ పాయింటెడ్ కర్వ్డ్ అండ్ స్ట్రాంగ్ షార్ప్గా ఉండే ఇప్పుడు లయన్ ఫాక్స్ వీటికి ఎలా ఉంటాయి చాలా షార్ప్గా ఉండే సో అవి తీసుకున్న తర్వాత గ్రైండ్ అవ్వాలి కదా ఆ ఫుడ్ అంతా సో షా స్ట్రాంగ్ గ్రైండింగ్ టీత్ ఉంటాయి లైన్ ఈగల్ వల్చర్ ఆమ్నివోర్స్ ఈట్ బోత్ ప్లాంట్ అండ్ ఫ్లెష్ డాగ్ క్యాట్ బేర్ హెన్ సో బోత్ యానిమల్స్ని ప్లాంట్స్ని తీసుకుంటాయి ఇప్పుడు హ్యూమన్స్లో వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా రెండు కూడా తీసుకుంటూ ఉంటుంటారు నాన్ వెజ్ తినేవాళ్ళు అలాగా ఆమ్నివోర్స్ నాయర్స్ అంటే నాయింగ్ నాయింగ్ చేసేది అనమాట అంటే చిన్న చిన్నగా కొరుక్కొని తింటూ ఉంటాయి లాంగ్ టీత్ ఉంటాయి ఎక్కువగా హాట్ ఫుడ్స్ ఉన్నప్పుడు అవి నాయింగ్ చేస్తాయి ర్యాబిట్ తీసుకుంటూ ఉంటాయి కదా క్యారెట్ తింటాయి స్క్విరల్స్ ఫ్రూట్స్ తింటుంటాయి చిన్న చిన్నగా కొరికి తింటూ ఉంటాయి దాన్ని నాయింగ్ అంటారు స్వాలోయింగ్ డైరెక్ట్ స్వాలో డోంట్ నీడ్ షూయ్ నాయింగ్ అంటే వీటికి టీత్ ఉండవు సో డైరెక్ట్ స్వాలో చేస్తాయి స్నేక్స్ ఫ్రాక్స్ టర్టిల్స్